నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ లంచం అడిగారని డాక్టర్ను సస్పెండ్ చేసిన మంత్రి రెడ్డి అనేది కులం కాదు టైటిల్ అన్న పీసీసీ చీఫ్ రెడ్లకు వెలుమలకు పొసగదన్న రేవంత్ రెడ్డి ప్రశాంతంగా ప్రారంభమైన 10 పరీక్షలు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ శివంపేట మండలంలో రెచ్చిపోతున్న అక్రమార్కులు కట్టుకాలువను పూడ్చి అక్రమాలకు పాల్పడుతున్న పరిశ్రమ యజమానులు రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఎన్ఈసీ కార్పొరేషన్ చైర్మన్ నొబుహిరో ఎండోతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ టెలికమ్యూనికేషన్ రంగంలో ఎన్ఈసీ పాత్రను ప్రశంసించారు మోదీ భారత్లో అభివృద్ది చెందుతున్న టెక్నాలజీల గురించి ఎన్ఈసీ చైర్మన్తో మోడీ చర్చించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఓసామ్ సుజుకి సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మసయోషి సన్లతో సమావేశమయ్యారు క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ రాజధాని టోక్యోకి వెళ్లారు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనల కోసం జపాన్ వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది మోడీ స్టే చేయనున్న హోటల్ న్యూ ఒటానీ దగ్గర మోడీ భారత్ మాతా కిజై అనే నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులు పట్టుకుని మోడీకి ఘన స్వాగతం పలికారు చిన్నారులు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులతో మాట్లాడారు మోదీ భారతీయ పిల్లలతో పాటు పలువురు జపాన్ కిడ్స్ ప్రధాని ఆటోగ్రాఫ్ కోసం వేచి చూశారు జపాన్ బాలుడు తెచ్చిన కార్డు పైన ఆటోగ్రాఫ్ చేశారు రేపు క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్నారు మోదీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుడు ఫిర్యాదు చేశారు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆ డాక్టర్పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గైనకాలజీ వార్డులో ప్రతిరోజు స్కానింగ్ నిర్వహించాలని అదనంగా 2 అల్ట్రాసౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు సర్వీస్ పెట్టాలి మినిమం 400 కొండాపూర్లో 400 డెలివరీలు అయితేనే నేను తీసుకుంటాను అండ్ ఎక్స్పీ పర్సన్లో మందులు బయటకు రాయొద్దు స్కానింగ్ బయటకు రాయొద్దు పరీక్షలు బయటకు రాయొద్దు అన్నీ ఇక్కడే చేయాలి రిసల్ట్ పేమెంట్ నా సార్ 500 తీసుకుంటున్నాను కాబట్టి ఎందుకు ఫీలు బయటది మొత్తది మంచి కనబడను ఏమన్నాడు సార్ ఎందుకు దొరికించాను ఈ సార్కి చేయమన్నారు ఆ సార్ పేరు ఏంటి ఏం పేరు ఏం మూర్తి మూర్తి సార్ ఈయన ఏం తీస్తా అన్నాడు ఆయన లేదు సార్ 200 ఇస్తా ఆయన ఎంత అడిగాడు ఎంత 500 కొంచెం అమ్మా రికార్డ్ అయింది వీడియోగా రెడ్డి అనేది కులం కాదు అని రెడ్డి అనేది టైటిల్ అని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాజంలోని ఎస్సీలను ఎస్టీలను బీసీలను మహిళలను పేదలను ఆదుకుని అక్కున చేర్చుకుని బుక్కడు బువ్వె పెట్టే కులం రెడ్డి కులమని అందుకే రెడ్డి టైటిల్ ఇచ్చారన్నారు కర్ణాటకలోని సేదంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన ఆదుకునే గుణం సేవ చేసే తత్వం రెడ్డి కులానికి ఉందని అందుకే సమాజంలో రెడ్డి కులం ఈ రోజుకి గౌరవించబడుతుందన్నారు కానీ కాకతీయ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైందో చాలా మందికి తెలియదు చరిత్ర చదవాలని చెప్పి మన రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా రాణి రుద్రమ ఉన్నప్పుడు రాజ్యం నడిపినప్పుడు రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం నడిచింది గోన గన్నారెడ్డి నుంచి మొదలు పెడితే ఆనాడు రాణి రుద్రమను కంచెల కాపల గాసి కాపాడింది కాకతీయ సామ్రాజ్యం నిలబెట్టింది రెడ్లు కానీ ఆమె వారసుడు ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి పద్మనాయకులకు పట్టం కట్టాడు
పద్మనాయకులు అంటే ఎవరే కాదు, ఈ రోజున్న విలమ సామాజిక వర్గం ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు యుద్ధంలో రెడ్డి రామంత రాజులను ముందల పెట్టి యుద్ధం చేయకుండా యుద్ధాన్ని పద్మనాయకులకు అప్పచెప్పి వాళ్ళు చెప్పినట్టుగా రెడ్డి రాజులను వినమంటే రెడ్డి సామంతులు తమ సైన్యాన్ని తీసుకొని వెనక్కి మరలిపోతే కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. ఔటర్ రింగ్ రోడ్డు హైటెక్ సిటీ, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారాన్ని నిలబెట్టుకున్నది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే కేంద్రంలోనే ప్రభుత్వం లేకుండా పోయింది. రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు మోసపోలే, రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు నష్టపోలే. కోవిడ్ సమయంలో వైద్యం అందించిన డాక్టర్ల సేవలు చిరస్మరణీయమన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యశోద ఆసుపత్రి 10వ వార్షిక డాక్టర్స్ క్యాంపులో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాబోతుందని సబితా తెలిపారు. నగరానికి నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మీరు ఏదో క్యాజువల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ సమాజంలో నిజంగా ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరొకసారి మీ టీం అందరికి అభినందనలు అండి. భవిష్యత్తులో మా పిల్లలు ఏదైనా భాగస్వామ్యం చేయాలని ఆ టైంలో తప్పకుండా, ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము పేద పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు చదువుకోవాలన్నా ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోయినా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఆ పిల్లల ఆలోచనలు ఉన్నప్పుడు ఇట్లాగే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం మేము మా మోడల్ స్కూల్స్. తల్లిదండ్రులు చనిపోయినా కూడా దగ్గరికి వచ్చడానికి భయపడ్డారు, కొడుకు హాస్పిటల్ ఉన్నా భయపడ్డారు, భర్త హాస్పిటల్ ఉన్నా కూడా భయపడ్డ సందర్భంలో ప్రాణాలకు తెగించి మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీరు సర్వీస్ ఇచ్చిన మీరు ఏదైతే సేవ చేస్తున్నారో నిజంగా మీకు అందరికీ కూడా మీ అందరి తరఫున ప్రపంచంలో ఉన్న ప్రతి డాక్టర్కి ఈ ఫీల్డ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు తొడిచి నమస్కరిస్తాను. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 10 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన వారిలో 2 యువతులు కూడా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కొందరు అక్యూజ్డ్ చాలా రోజుల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రగ్ గాంజా సప్లై ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటువంటి వాళ్ళలో ముఖ్యంగా మనకు మన దగ్గర ఉన్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి గత కేసులలో ఉండి మనం ఇక్కడ 457 ఏంటంటే మనము నైట్ దొంగతనం అయింది కదా, బర్గ్లరీ కేసులో దొంగ పట్టుబడ్డప్పుడు అతన్ని జైలుకి వెళ్ళినప్పుడు అతనికి పవన్ అనే వ్యక్తి ఆ జైల్లో పరిచయం అయినాడు. ఆ పవన్ అనే వ్యక్తి మనకు ఇప్పుడు A1 ఏదైతే మనం చూస్తున్నాము రాహుల్ ఉన్నాడో అతని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్లో మేము గాంజా తీసుకొస్తాం, తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో 20,000 రూపాయలు అంటే మన ముంబైలో 20,000 రూపాయలు అమ్మే విధంగా ఏర్పాటు చేస్తాం పర్ కేజీ. దీంట్లో వీళ్ళు ఎట్లా తీసుకురావాలి అంటే డొంకరాయిలో ఉన్నటువంటి ఈ ఈస్ట్ గోదావరి డొంకరాయి అనేటువంటి ప్లేస్లో కల్టివేట్ చేస్తున్నటువంటి ఈ గాంజాని తీసుకొని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి సప్లై చేయాలనేది యాక్టివిటీ. నేరం చేస్తున్నటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏ విధంగా రూపాంతరం చెంది సమాజానికి ఎంత నష్టం చేస్తాడనేది ఈ డ్రగ్ కేసును మనం డిటెక్ట్ చేసినప్పుడు ఈ విషయం తెలడం జరిగింది. కాబట్టి మీరు ప్రెస్ తర్వాత సోషల్ సొసైటీ ఇంపార్టెంట్ పీపుల్ వారి ఒపీనియన్ మేకర్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే తప్పకుండా పోలీస్కు షేర్ చేయాలి. దీనివల్ల పిల్లలు, విద్యార్థులు, ఇంటెలెక్చువల్స్, దెన్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ చాలామంది దీనికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి అటువంటి జరగకుండా మన రాష్ట్రాన్ని ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం. కాబట్టి దీనిలో అందరం భాగస్వామ్యం అయినప్పుడే మన భవిష్యత్తు డ్రగ్ ఫ్రీ స్టేట్లో ఉన్నటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. నేను చెప్పిన ఫ్యాక్ట్స్తో పాటు ఇంకా డీటెయిల్గా మా ఇన్స్పెక్టర్ హాయత్ నగర్ వెంకటేశ్వర్లు ఈ మెయిన్ ఆపరేషన్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ నేను చెప్పిన దాంట్లో ఇంకా కొన్ని మిస్లు ఉంటాయి, కొన్ని లేకుంటే నేను ఆయన కొన్ని చెప్పమని చెప్పాను, ఆ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. సిపి సార్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిషనల్ సిపి సారు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఈ యొక్క ఆపరేషన్ చేయించడం జరిగింది. దాంట్లో మాకున్నటువంటి మా ఏసీపీ సారు, డీసీపీ సారు రెగ్యులర్ అవర్ అవర్ మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ ఈ యొక్క అఫెన్స్ను పట్టుకోవడానికి ఉపయోగపడారు సార్ వాళ్ళు.
ఆ విధంగా ఇది యాక్చువల్గా ఇది సార్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం, సార్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం డొంకరా ఏరియా నుంచి మన జహీరాబాద్కి డ్రగ్ గాంజా సప్లై అవుతున్నదనే ఇన్ఫర్మేషన్ మీద, సార్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేము రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో యాక్చువల్గా డొంకరా ఏరియా నుంచి రాహుల్ అనే మెయిన్ పర్సన్ ఉంటాడు, అతను శ్రీకాంత్ ద్వారా ఈ సప్లై అనేది హైదరాబాద్కి రప్పిస్తూ హైదరాబాద్కి జహీరాబాద్ నుంచి ఒక పార్టీ వచ్చి చేంజ్ చేసుకున్నటువంటి కార్లలో చేంజ్ చేస్తున్న క్రమంలో ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. సన్యాసిరావు రాజు అనేటోళ్ళు ఓన్లీ ఏజెన్సీలనే ఉంటారు. ఏజెన్సీలో వాళ్ళు రైతుల కాడి నుంచి కొని ఎవరైతే ఇది పండిస్తారో ఈ పంట వాళ్ళతో నుంచి కొని తక్కువ రేటుకి కొని 3,000 రూపాయలకి ఆశీష్ కుమార్ అనే అతనికి బీదర్ అతనికి అమ్మడం జరుగుతుంది. ఈ అమ్మే క్రమంలోనే ఈ ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ముంబైకి సప్లై అవుతుంది, ముంబైలో ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి అక్కడికి దీన్ని సప్లై చేస్తున్నారు. త్రూ హైదరాబాద్ మీదుగా పోతుంటే మనం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 499 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మీటాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 230 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 229 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 149 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా మీర్జాపల్లి ఉన్నత పాఠశాలలో 119 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పలు సూచనలు సలహాలు చేశారు ఎగ్జామ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రఘుపతిలో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఈ సంవత్సరం మాత్రం 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలు 9:30 నుంచి 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షా సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. పాఠశాల ఆవరణలోకి ఎవరు కూడా రాకూడదని తెలిపారు. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై 1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. సెంటర్ నంబర్ 170046 యొక్క చీఫ్ సూపరింటెండెంట్. మా సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు నీటి వసతి, తర్వాత టాయిలెట్స్, తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ సెంటర్లో 150 విద్యార్థులు అలర్ట్ చేయడం జరిగింది. పరీక్షలు ఈరోజు 23/5/2022 నుండి 1/6/2022 వరకు కొనసాగించబడతాయి. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం, మా సిబ్బంది కూడా తమ సూచనలు చేయడం జరిగింది. కావున మేము ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా కొనసాగిస్తామని. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కరోనా దృష్ట్యా 2 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించడం జరగలేదు కరోనా దృష్ట్యా. ఈ సంవత్సరము ప్రభుత్వం చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇక్కడ జూనియర్ కాలేజ్ సెంటర్లో నేను చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్, ఏఎన్ఎం, మెడికల్ సిబ్బంది, సెక్యూరిటీ, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుంది. 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అందుబాటులో లోపలికి రావడానికి అనుమతి లేదు.
చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని పాత చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెరువులో శివంపై కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని శివాన్ని చెరువుల నుంచి పైకి తీయించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో ఎవరు అనే విషయంపై ఎస్ఐ సుభాష్ గౌడ్ విచారణ చేపట్టారు. అనంతరం సుభాష్ గౌడ్ మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందినవాడుగా ఉన్నారని, మృతుడు స్థానికులు కాకపోవడంతో ఏదో ఒక పరిశ్రమలో పనిచేసిన వ్యక్తిగా గుర్తించడం జరుగుతుందన్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈరోజు శంకరంపేట ఆర్ పోలీసు పరిధిలో గల శంకరంపేట గ్రామంలో పాత చెరువులో ఎవరో గుర్తు తెలియని శవం పడి ఉన్నదని సమాచారం కాగా, ఇక్కడికి వచ్చి చూడగా గత 3-4 రోజుల క్రితం ఎవరో చేపలకు వచ్చినట్టుగా వచ్చేది మునిగిపోయి చనిపోయినట్టుగా కనిపిస్తున్నది. మన తెలంగాణ వ్యక్తిగా లేడు, అంటే మన శంకరంపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా లేడు. కంపెనీలో పనిచేసేవారైనా లేబర్ అయి ఉంటాడు. చుట్టుపక్కల కంపెనీలో వెరిఫై చేసిన తర్వాత అతని వివరాలు తెలుసుకుని పోస్ట్మార్టం చేయించి వాళ్ళ సంబంధికులకు, రిలేషన్స్ వాళ్లకు బాడీని అప్పగించడం జరుగుతుంది. కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్తో పాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది. సౌదీ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో భారత్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, వెనజులా మొదలైన దేశాలు ఉన్నాయి. మరోవైపు సౌదీ అరేబియాలో మంకీఫాక్స్ కేసులు నమోదవ్వలేదని తెలిపారు అధికారులు. ఒకవేళ మంకీఫాక్స్ కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో కాల్లో పరామర్శించారు. యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరాంకితం కావాలని అభిలాషిస్తున్నట్లు పవన్ తెలిపారు. రామయ్యంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల బాధలను అర్థం చేసుకుని పెట్రోల్, డీజిల్ పై పెద్ద మొత్తంలో పన్నులు తగ్గించిందన్నారు. నిత్యావసర వస్తువుల వినియోగమైన గ్యాస్ పై 200 రూపాయలు తగ్గించి పేదలను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర వస్తువులపై విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలపై పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డితో పాటు రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల అధ్యక్షులు శివరాం, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని శ్రీనివాస్, బీజేపీ నాయకులు పోచమ్మల శ్రీనివాస్, మహేష్ యాదవ్, నవీన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో ఇవాళ ఈ పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ పైన పెద్ద మొత్తంలో సుంకాలు తగ్గించి దేశ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దేశ ఆదాయానికి ఈ తగ్గింపుతో సుమారు 100,000 కోట్లు నష్టం జరుగుతుంది. తర్వాత అనేక రకాలుగా ఛార్జీలు పెంచుతూ ప్రజల్ని పీడిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కేసీఆర్ గారు ఈ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెట్రోల్ పైన వ్యాట్ తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ తెలుసుకుంటాం. భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ, అదేవిధంగా మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన పెట్రోల్ పైన 8 రూపాయలు, డీజిల్ పైన 6 రూపాయలు, అదేవిధంగా నిత్యావసర సరుకులైన నిత్యావసర వినియోగమైన కుటుంబకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈరోజు మన బీజేపీ మెదక్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రామయ్యంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథులు వచ్చేటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా పార్టీ నిధులు పెంచుతూ కొన్ని పథకాలు తేవడం జరుగుతుంది. దాని యొక్క ట్యాక్స్ని తగ్గిస్తుంది అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు.
ఈ రోజున ఆయన మళ్ళీ 9 రూపాయలు పెట్రోల్ పైన, 8 రూపాయలు డీజిల్ పైన, 24 రూపాయలు సబ్సిడీ గ్యాస్ పైన మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకొని అన్ని ప్రజలకు దగ్గర ఉండాలని చెప్పేసి, ప్రజల బాగోయే బాగోని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము హర్షిస్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం మోడీ గారికి. మెదక్ జిల్లా రామయ్యంపేటలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రామయ్యంపేటలో 5 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న సూచనలు ఇవ్వడంతో విద్యార్థులంతా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన, ప్రస్తుత పరీక్షలు ఏర్పాటు చేసిన అధికారులు విద్యార్థులకు ఎలాంటి భయాందోళన కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ అవినాష్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలతో తామున్నామని, శాంతి భద్రతలు కాపాడతామని భరోసా కల్పిస్తూ రామయ్యంపేట పురవీధుల గుండా కవాతు నిర్వహించడం జరిగిందని ఆర్ఏఎఫ్ డీఎస్పీ అవినాష్ సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్ డీఎస్పీ అవినాష్, రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం మరియు కమాండెంట్ 99 గారి ఆదేశాల మేరకు ఆర్ఎఫ్ యొక్క ప్లటూన్ మెదక్ జిల్లాకి టెంప్లరేషన్ ఎక్సైజ్ కోసం రావడం జరిగింది. ఈ ఎక్సైజ్లో భాగంగా మెదక్ జిల్లాలోని సెన్సిటివ్ ఏరియాస్ని గుర్తించి ఆ ఏరియాస్లో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయణపేట పిఎస్ పరిధిలో పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోలింగ్ ద్వారా ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేషన్ కోసం ఈ ఫేమెక్స్ ఎక్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక నిమిషం రావాలి. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారంగా మన జిల్లాకు రిపోర్ట్ చేయబడినటువంటి ఆర్ఏఎఫ్ ఫోర్స్ ద్వారా వారి యొక్క సహకారంతో రామయ్యంపేట పట్టణంలోని రామయ్యంపేట పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ స్టాచ్యూ, తర్వాత సిద్దిపేట రోడ్డు, వివేకానంద స్టాచ్యూ నుంచి మనం ఆర్ఏఎఫ్ పార్టీ ద్వారా పెట్రోలింగ్ చేయించడం జరిగింది. ఏంటంటే కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మేమున్నాము, మా యొక్క అవసర మమ్మల్ని వాడుకోండి, మా యొక్క సహాయ సహకారాలు తీసుకోండి అనే ఉద్దేశంతో ప్రజల భద్రత కొరకోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కవాతును దీనికి సహకరించినటువంటి, దీనికి వచ్చినటువంటి ఆర్ఏఎఫ్ డిఎస్పీ సార్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా రామాయణపేట పోలీసు వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రజలు ఈ యొక్క ఈ పోలీస్ కవాతును మంచి ఆలోచనతో స్వీకరించి మున్ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాము. సోమవారం వేకువజామునే ఢిల్లీ వాసులను గాలి వర్షం పనికించాయి. గంటన్నర పాటు ఉరుములు కూడిన భారీ వర్షం కురిసింది. గాలి తాగిడికి పలు చెట్లు నేలరాలి దారికి అడ్డంగా పడిపోయాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు విఘాతం ఏర్పడగా విద్యుత్ ప్రసారం కూడా నిలిచిపోయింది. బానుడి బగబగలకు ఉడికిపోతున్న ఢిల్లీ ఒక్కసారిగా కూల్గా మారిపోయింది. మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల గోడలు కూలిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఢిల్లీ వాసులకు సూచించింది. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 308వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 4, 6వ వార్డులలో చేపట్టారు. సీసీ రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. అలాగే అక్కడక్కడ మొలిచిన పిచ్చి ముక్కలు తొలగించారు. 2.5 గంటల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నామని సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించే దిశగా గ్రామస్తులంతా ఐక్యవత్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 308వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఆదివారము యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఈరోజు అయితే ప్రధానంగా 4, 6 వార్డులలో ఉన్నటువంటి పిచ్చి ముక్కలను, అదేవిధంగా సీసీ రోడ్డుపై ఉన్నటువంటి చెత్తను మరి చీపుర్లతో ఊడ్చి తొలగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్
కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలోనే మల్కాపూర్ గ్రామంలో మన నిరంతరాయంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తూ మరి ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే మాకు పారిశుద్ధ్యంలో జాతీయ అవార్డు కూడా మా గ్రామానికి రావడం జరిగింది. ఇంకా మరిన్ని జాతీయ అవార్డుల కోసం మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ మరి అందరం కూడా ఐక్యతతో ఉంటూ గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఐక్యతతో ఉంటూ సాధించుకుంటామని చెప్పి వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువత పాల్గొనడం జరిగింది. ఈ నాగవాడలో ఉన్నటువంటి సిసి రోడ్ల ఇరువైపులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా నాలుగవవాడ పక్కన ఆరో వార్డులో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఆవరణ దాని చుట్టూ పేరుపోయినటువంటి చెట్టును పిచ్చి మొక్కలను తీసివేయడం జరిగింది. అదేవిధంగా సిసి రోడ్లను కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ శుభ్రం చేసి ఇక్కడ మనం ప్రతి సండే మేము ఇక్కడ 2 గంటలు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇక మునుముందు కూడా ఎప్పుడు నిర్విరామంగా చేస్తామని మేము గ్రామస్తులతో కలిసి గ్రామ పంచాయతీ సిబ్బంది యువత అందరము ఎప్పుడు కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎప్పుడు ఆగకుండా చేస్తామని తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలపై విద్యార్థులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగినట్లు డీఓ రషీద్ సిఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 2 వైద్యులతో పాటు 12 మందిని ఇన్విజిలేటర్లు, 1 సిఎస్ బాధ్యతలు నిర్వహించారని డీఓ రషీద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10వ తరగతి పరీక్షలకు 200 మంది విద్యార్థులకు గాను 199 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాస్ తదితర ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. 199 మంది ప్రజెంట్ అయినరు. మరి ఎగ్జామ్ పీస్ఫుల్ గా జరిగింది. స్క్వాడ్ కూడా రావడం జరిగింది. ఎగ్జామ్ బాగా పీస్ఫుల్ గా జరిగింది. మరి ఎగ్జామ్ కండక్ట్ చేసాం. రేపు కూడా విద్యార్థులు ఈరోజు వాస్తవంగా 9:30 వచ్చారు. మొదటి రోజు వాళ్ళకు ఓఎంఆర్ గురించి తెలియదు కాబట్టి దాని గురించి మా ఇన్విజిలేటర్లు దాని గురించి చెప్పడం జరిగింది. రేపటి నుంచి మాత్రం వాళ్ళు అదే 9 గంటల వరకు వస్తారు. 9 గంటల వరకు వస్తే వాళ్ళని లోపలికి అలవ్ చేస్తాము. వాళ్ళకు ఆ పేపర్ ఇచ్చేస్తాం మేము ఆన్సర్ షీట్. 91 మంది అమ్మాయిలు ఉన్నారు. 100% ఎలా అయితే వచ్చినారో అదే రకంగా రేపటి నుండి కూడా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు 9 గంటలకే సెంటర్కు 9 గంటలకే వచ్చి 9:30 హాళ్ళలో కూర్చుని 9:30 ఓఎంఆర్లు నింపుకునేసి 9:30 ప్రశ్న పత్రం ఇస్తాము. చదువుకొని 15 నిమిషాలు చదువుకొని ఆన్సర్స్ రాయాలి. ఈ విధంగా మొత్తం వాళ్ళకి టైం కేటాయించబడ్డ టైం అంతా కూడా హాల్లోనే ఉండి పరీక్ష రాసేసి మొత్తం పూర్తిగా పరీక్ష అయిన తర్వాతనే పూర్తిగా బయటకు పంపబడతారు. మధ్యలో అయిపోయినా కానీ పంపబడరు బయటకి. కాబట్టి విద్యార్థులంతా సంతృప్తికరంగా టెన్షన్ పోయింది. ఈరోజు ఒకరోజు రాసింది కాబట్టి అంతా అర్థమైంది క్లియర్గా. రేపటి నుంచి కూడా ఇదే విధంగా మంచిగా ఉత్సాహం మంచిగా చదువుకుని పిల్లలతో రాసి పరీక్ష కావాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా శివంపేట మండలం టిక్యా దేవమ్మగూడ తాండా పరిధిలోని సౌమ్య తాండా శివారులో ఓ పరిశ్రమ నిర్మాణానికి ఏకంగా కట్టుకాలువను సైతం పూర్తి చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా 4 జేసీబీ యంత్రాల సహాయంతో చెన్నాపూర్ అబ్బోనికుంటను కొల్లగొడుతూ సారవంతమైన మట్టిని పరిశ్రమ నిర్మాణానికి యథేచ్ఛగా గత వారం రోజులుగా త్రవ్వకాలు నిర్వహిస్తూ మట్టిని తరలిస్తున్నారు. దీంతో కుంటలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదానికి నిలయంగా మారుతున్నాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ మట్టి తవ్వకాలు నిర్వహించేందుకు స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు పరిశ్రమ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేవమ్మగూడ తాండా నుంచి గూడూరు ఎర్ర చెరువుకు వర్షపు నీరు వెళ్లే కట్టుకాలువను పూర్తిగా పూడ్చివేయడంతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలో అక్రమ మట్టి త్రవ్వకాలను నిలిపివేసి కట్టుకాలువను పునరుద్ధరించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు కాట్రూత్ రవి, సూర్యం, రామ్జీ, చందర్, గుండు, వెంకటేష్లు. కొల్జారం మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 4 పరీక్షా కేంద్రాల్లో 715 మంది విద్యార్థులకు గాను 11 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. కొల్జారం జడ్పీహెచ్ఎస్లో 200కు గాను 197 మంది, రంగంపేట జడ్పీహెచ్ఎస్లో 260కి గాను 253 మంది, అలాగే రంగంపేట పిఎస్లో 121కి గాను 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బుచ్చానాయక్తో పాటు స్థానిక ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. అనంతరం
మండల వైద్యాధికారి విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ నీలకంఠం తెలిపారు. కొండాపూర్ ఏరియో హాస్పిటల్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ. లంచం అడిగారని డాక్టర్ను సస్పెండ్ చేసిన మంత్రి. రెడ్డి అనేది కులం కాదు టైటిల్ అన్న పీసీసీ చీఫ్. రెడ్లకు వెలుమలకు పొసగదన్న రేవంత్ రెడ్డి. ప్రశాంతంగా ప్రారంభమైన 10 పరీక్షలు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్. శివంపేట మండలంలో రెచ్చిపోతున్న అక్రమార్కులు. కట్టుకాలువను పూడ్చి అక్రమాలకు పాల్పడుతున్న పరిశ్రమ యజమానులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.